డీజీపీ గారు నిన్నే మీరు మళ్ళా హైకోర్టుకు వెళ్ళి వచ్చారు, జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, పోలీసుల పరువును ఏం చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తులో ఇదే మరుగా చేసి ప్రజలు పోలీసుల్ని చీకొట్టే పరిస్థితి అవ్వాలనుకుంటున్నారా? మీ అధికారాలు మీకు తెలియవా? పోలీసులకు అద్దు ఉండదా? ఎక్కడ పడితే అక్కడ పోయేసి ఇష్టానుసారంగా మీరు చేస్తారా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఆ విషయమే కోర్టు అడిగారు. నిన్న కూడా కోర్టును కూడా మభ్యపెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేశారు, కానీ అవన్నీ కుదరవు. మీరు చెప్పేటిని ఎంత దారుణం అంటే, కోర్టుకు కూడా ఒక మాట అంటే అక్కడ జడ్జి ఒక మాట అన్నాడు. ఆయన మాట్లాడిన దాంట్లో కోర్టుకు న్యాయ దేవతకు గంతలు కట్టారనుకుంటున్నారు, ఏం జరుగుతుందో మేమంతా వాచ్ చేస్తున్నాం, మాకు కూడా సమాచారం అంతా తెలుసు, మీరు ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నాం సహకరించమని సీఎస్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు ఎన్నికల డ్యూటీలో ఉన్నామని మీరు చెప్తున్నారంటే ఇది ఎక్కడ సబబని అడిగారు. సుప్రీంకోర్టు చెప్పారు నిన్న ఈ కేసుల విషయం వస్తే, ఫైనల్గా వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు చూస్తే ఎంప్లాయీస్కి మీకేం సంబంధం ఈ ఎన్నికల విషయంలో అడిగారు. దేశంలో అన్ని ప్రదేశాల్లో ఎన్నికలు జరిగాయా లేదని అడిగారు. ఇంకొక పక్కన ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది, ఒకప్పుడు ఎన్నికలు కావాలన్నారు, ఇప్పుడు ఎన్నికలు వద్దంటారు, ఇది చూస్తామంటే హిడెన్ అజెండా ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అడిగారు. ఉద్యోగస్తులు చేసే పని క్రమశిక్షణ రాహిత్యం, లాలెస్నెస్ అన్నారు. అంటే ఏమిటి, ఎవరు కారణం దీనికి? మీరు కాదా? ఉద్యోగస్తులను కూడా మీ స్వార్థం కోసం ఉపయోగించుకుని కోర్టుల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే ఇది దీనికి ఏం చెప్పాలని అడుగుతున్నా. దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఎప్పుడు ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు. ఏదైనా చేశామంటే మేమే చేశాం. ఆ రోజు ఏమేమి జరిగాయో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు పిఆర్సీ వచ్చిందా? సిపిఎస్ ఏమైంది? మీకు కాంట్రాక్ట్ లేబర్కి జీతాలు ఇస్తున్నారా? కడాన ఎవరైతే క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారో అలాంటి శ్రామికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే వీళ్ళు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కాబట్టి నాయకులు కూడా చేయాల్సింది వాళ్ళ పనులు వాళ్ళు చేయాలి తప్ప అనవసరంగా మనం చులకన కావడం మంచిది కాదని కూడా వాడికి విత్తవ పలుకుతున్నాం. కాబట్టి ఫైనల్గా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఉండే అధినేతలను కోరుతున్నా, ఎన్నికల మీదనో నా మీదనో ఆడి పోసుకోవడం కాదు. ఎవరిచ్చారండి జడ్జిమెంట్ మీకు? మొన్న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలు, సుప్రీంకోర్టులో ఎవరిచ్చారండి? అంటే వాళ్ళకంటే పెద్ద తెలివైన వాళ్ళా మీరు? ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, రాజ్యాంగ ఉల్లంఘన. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రాజ్యాంగ ఉల్లంఘన చేశారో ఎవరిని వదిలిపెట్టాం? మీరు అనుకోవచ్చు ఈరోజు మేము చేసి మళ్ళా ఎన్నికల కమిషన్ పోయిన తర్వాత వీళ్ళేదో సపోర్ట్ చేస్తారు, మేము బయట భయపడి బయట వచ్చి ఇష్టానుసారంగా చేస్తాం అనుకుంటున్నారు. కానీ కబద్దారు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇంత మునుపు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి చాలామంది జైలు తీసుకుపోయాడు, కోర్టుల చుట్టూరు తిప్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ భవిష్యత్తులో మీ మెడకు తగులుకునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నాయకులు మిమ్మల్ని కాపాడలేరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చట్టాన్ని గౌరవించండి, రాజ్యాంగ పరంగా పనిచేయండి. ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం, పోరాడతాం న్యాయం కోసం ధర్మం కోసం 100కి 100% పోరాడి విజయాన్ని సాధిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.